ఇండస్ట్రీలకు వేసే ఛార్జీలు ఇండ్లకు కరెంటు బిల్లుల మూత ఏసీడీ పేరిట ఒక్కో బిల్లుపై ఏడాదికి మూడు వేల ఐదు వందలకు పైగా అదనం వ్యతిరేకత రావద్దని వినియోగదారులకు విడతల వారీగా వడ్డింపు గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారని సాక్తూ అడ్డగోలు వసూలట కనెక్టెడ్ లోడ్ పేరుతో ఆరు నెలల కిందటే డెవలప్మెంట్ ఛార్జీలు వేసిరు చేసి ఎట్లా నూక్తున్నాడు చూడగా ఇగో ఇగ ఈ కాళేశ్వరం ఈ లక్ష కోట్లు పోయినాయి కదా ఏడికిన రావాలి ఇగో ఇడికేను వసూలు చేస్తాడు అన్నట్టు వసూలు నసూలు చేస్తా ఉన్నాడు రాష్ట్ర సర్కారు నుంచి రావాల్సిన సబ్సిడీలు అందక వివిధ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వసూలు కాక నిండా నష్టాల్లో మునిగిన డిస్కమ్లు ఆ నష్టభారం అంతా జనంపై మోపుతున్నాయి ఏడాదికోసారి రకరకాల ఛార్జీల పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నాయి ఆరు నెలల కిందనే కనెక్టెడ్ కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట అదనపు వసూలు పెంచిన వసూలు చేసిన కరెంట్ సంస్థలు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారనే సాక్తో అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్ పేరుతో అటగోలుగా డిపాజిట్లు గుంజుతున్నాయి ఈసారి సమ్మర్ లో వచ్చిన ఒక నెల బిల్లుకు సమానంగా ఒక్కో కనెక్షన్ పై మూడు వేల ఐదు వందల పైగా అదనంగా వసూలు చేస్తున్నట సమ్మర్ లో బిల్లు వస్తే వానకాలం వసూలు చేస్తుండ్రు ఏది అప్పుడు ఎక్కువ వాళ్ళే కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఒక్కొక్క బిల్లు మీద ఒక్కొక్క కరెంటు బిల్లు మీద మూడు వేల ఐదు వందలు తెలంగాణ రాష్ట్రంలో కోటి కనెక్షన్లు ఉన్నాయో ఎక్కువనేయో ఎక్కువ ఉంటాయి ఏమైతుంది మీరు చూడరి ఒక్కొక్క కరెంటు బిల్లు మీద మూడు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు మూడు అంటే దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేస్తా ఉన్నాడు ఏది ఒక్కలొకరి దగ్గర మూడు వేల ఐదు వందలు వసూలు చేస్తా ఉన్నాడు ఈడ ఒకరికి పింఛన్ అని చెప్తా ఉన్నాడు రెండు వేల పదహారు పిన్షిన్ ఈడ మూడు వేల ఐదు వందలు వేస్తుండడు మరి ఈ వేసుడేంది అది అది ఏంది అర్థమైంది కదా మీ సొమ్ము మీకే తింపుతున్నాడు ఇంకా మిగిలిచ్చుకొని తింటా ఉన్నాడు మూడు వేల ఐదు వందల కోట్లు వసూలు చేసి ఇగో మీకెంత పెడతా ఉన్నాడు చూడు ఇగ రెండు వేల రూపాయలు పింఛను కుండలు పెట్టిండు భగవాన్లు ఎత్తుకొని పోతుండు కేసీఆర్ కథనయా ఏంటి ఏసీడీ జనం లభోదీబో అంటారు చూడు ఇగో విడతల వారిగా వడ్డిస్తున్నట్టు తెలవకుండా మెల్లగా ఇట్లా గిచ్చిపోతున్నాడు మెల్లగా ఎట్లనో అని ఇట్లా అని ఉన్నాడు అంతే ఇట్లా గిచ్చి గిచ్చిన్నాడు అన్నట్టు ఈ గిచ్చి 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 ఆడ పుం అవుతుంది అన్నట్టు ఇప్పుడు పుండ అయిన సంగతి మనకు తెలుస్తుంది ఇంకా మనకి ఏం తెలుస్తుంది ఇక ఇచ్చిపోతా ఉన్నాడు కేసీఆర్ ఇట్లా గిచ్చి జో అంటా ఉన్నాడు మనం ఏమనుకుంటాం అరే సారే జో కొడతానికి వచ్చి గిచ్చినోడు వేరే చూడని మనం అనుకుంటాం గిచ్చినోడు వేయడు ఎవరైనా కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు ఏసీడీ లోడ్ సర్వీస్ కనెక్షన్ మీటర్ సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఇందులో కొన్ని నాన్ రిఫండబుల్ మరికొన్ని రిఫండబుల్ ఛార్జీలు ఉంటాయి డిస్కమ్ రూల్స్ ప్రకారం ఏసీడీ ఛార్జీలు రిఫండబుల్ వినియోగదారులు ఎవరైనా కరెంటు బిల్లు ఎగ్గొడితే ఏసీడీ ఛార్జీల రూపంలో వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్ ను బిల్లుగా అడ్జస్ట్ చేయడం వల్ల సంస్థకు ఎలాంటి నష్టం ఉండదు సాధారణంగా ఈ విధానం లక్షల్లో బిల్లులు వచ్చే ఇండస్ట్రీలు సంస్థలకే వర్తించేది ఇండస్ట్రీలు మూతపడినా బిల్లులు కట్టకపోయినా డిస్కమ్లు నష్టపోతాయి అందుకే ఇండస్ట్రీలు ఏటా వినియోగించే సగటు విద్యుత్ ఛార్జీలకు రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ గా డిస్కమ్లు డిస్కమ్లు ముందుగా వసూలు చేస్తూ ఉంటాయి హన్మకొండలోని విద్యారణ్యపురికి చెందిన మీ కొండలరావుకు పోయిన ఏడాది మార్చిలో వచ్చిన బిల్లులో డెవలప్మెంట్ ఛార్జీ పేరుతో రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో మరో నాలుగు వందలు వేశారు అప్పట్లో కరెంట్ ఆఫీస్ వీళ్ళు అడిగితే కనెక్టెడ్ లోడ్ పెరిగింది అని అందుకే వేశామని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్డ్ కన్జంప్షన్ డిమాండ్ ఛార్జీల పేరుతో ఏకంగా మూడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయల బిల్లు అదనంగా ఇచ్చారట ఇలా ఏడాదికోసారి రకరకాల ఛార్జీల పేరుతో బిల్లులు వేస్తే తాము ఎలా బతకాలని కొండర్రావు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్న మళ్ళోసారి కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడుగా దొంగ కేసీఆర్